జీడి మామిడి తోటలకు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలు ప్రసిద్ధిగా పేరు ఉంది. మంచి రేటు ఉన్న ఈ జీడి మామిడిని కొండ ప్రాంతాలలో ప్రభుత్వ భూములలో అటవీ శాఖ అధికారులు జీడి మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. నేటికి సుమారు 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసున్న ఈ తోటల ద్వారా ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పంచాయతీకి చేరుతుంది. అలాంటి ఆదాయాన్ని సమకూర్చే తోటలను కాపాడుకోవడంలో అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ జీడి మామిడి తోటల ద్వారా లక్షల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి చేరుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ భూముల్లో ఉన్న జీడి తోటలను కాపాడుకోలేని స్థితిలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. యథేచ్ఛగా ఆక్రమణదారులు కొండ ప్రాంతాల్లో ఉన్న జీడి మామిడి చెట్లను రాత్రిపూట నరికి జేసీబీలతో కొండ ప్రాంతాలను చదును చేసుకుంటూ ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా, ప్రతి సంవత్సరం ఈ జీడి మామిడి తోటల ద్వారా వస్తున్నటువంటి ఆదాయంలో 40% ఆదాయాన్ని తీసుకుంటున్నా పంచాయతీ అధికారులు కానీ సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల్లో ఉన్న జీడి మామిడి తోటలు అన్నీ ఇలా ఆక్రమణకు గురైన కారణంగా ఈ సంవత్సరం లక్షల రూపాయలు ఆదాయం రావాల్సి ఉన్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆప్షన్ నిర్వహించే ఫారెస్ట్ అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక అధికారులే స్వయంగా జీడి పిక్కలను ఏరే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితి ఏర్పడిందంటే కొండ ప్రాంతాల్లో ఉన్న జీడి మామిడి తోటలో పర్యవేక్షణ లోపించిందని, ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది ఆక్రమణదారులు అర్ధరాత్రి వేళలో భారీ వాహనాలు సహాయంతో జీడి మామిడి తోటలను ధ్వంసం చేసి కొండలను సాగు చేస్తున్నారు. ఎంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని, ఆక్రమణకు గురవుతున్న కొండ ప్రాంతాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో పశువులు మేతకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట జేసీబీ, పొక్లైన్, చెట్లను కట్ చేసే మిషన్ల సహాయంతో చెట్లను కట్ చేసి వాటిని వేరే ప్రాంతాలకు తరలించే వాహనాలను అదుపులోకి తీసుకుని వాటిపై చర్యలు తీసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కాపాడాలని సంబంధిత పంచాయతీ ప్రజలు కోరుతున్నారు. ఇంతవరకు ఎంత కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతాన్ని అంతా అధికారులు స్వాధీనం చేసుకుని మరలా ఆ ప్రాంతంలో ప్రభుత్వమే మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తామని సంబంధిత పంచాయతీ ప్రజలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే అటవీ ప్రాంతం ఉందో, ఫారెస్ట్ సంబంధించినటువంటి ఈ పంచాయతీ బౌండరీలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నటువంటి జీడి మామిడి తోటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటు దానికి సంబంధించి ఏవైతే దానికి నియంత్రణలో దాని పర్యవేక్షించే అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సంబంధిత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ జీడి మొక్కలను అయితే మాత్రం నాశనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని పంచాయతీల్లో ఈ ఫారెస్ట్కి సంబంధించి ఈ జీడి మేడ ఉందో, అసలు దానిపైన ఆదాయం ఎలా ఉంది, దీని ఆదాయాన్ని ఏ మార్గాల ద్వారా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, అసలు దేంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ జీడి మేడని సంరక్షించే ప్రయత్నంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనే విషయం పైన మనతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోపాలనాయుడు గారు మనతో ఉన్నారు. అసలు ఈ అన్యక్రాంతిని గురవుతున్నటువంటి తర్వాత కటింగ్ అర్ధరాత్రి వేళ ఈ కటింగ్ను ఈ జీడి మొక్కలను కటింగ్ చేసి భూ ఆక్రమణకు పాల్పడుతున్న వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటానే విషయం పైన గోపాలనాయుడు గారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఉన్నటువంటి మీ రేంజ్లో ఏదైతే ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయో, ఈ కొండ ప్రాంతాల్లో ఏదైతే మనం ప్లాంటేషన్ చేస్తామో జీడి మామిడి, ఈ మొక్కల్ని
ఎవరైతే ఈ ఆక్రమదారులు ఉన్నారో వాళ్ళైతే మన అర్ధరాత్రి పూట వాటిని నరికివేసి వాటిని నాశనం చేస్తున్నారు. అదేవిధంగా తెస్తుపాటు ఆ ఏరియాని అయితే మాత్రం వాళ్ళు భూమిని ఆక్రమించుకొని వాళ్ళు సొంతంగా పంటలు పండించుకుంటున్నారు. కాబట్టి దీనిపైన ఎటువంటి నియంత్రణ చర్యలు చేసుకుంటున్నారు, అసలు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం మనం? అది యాక్చువల్గా జీడి తోట ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి నెలలో ఆక్షన్ వేస్తాం. జీడి తోటలు మనకి నా రేంజ్లో లావేరు, రణస్థలం, హెచ్చర్ల మండలంలో జీడి తోటలు వేస్తాం. ఫిబ్రవరి నెలలో వేస్తే వాళ్ళకి యాక్చువల్గా 40% 60% డివైడ్ చేస్తాం. షేర్ మటుకు పంచాయతీ వాళ్ళకి ఇస్తాం, ఉన్ని షేర్ ఏమో డిపార్ట్మెంట్కి కడతాం. యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే పంచాయతీలో పాట అయిన దానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా దౌర్జన్యంతో కొండ మీదకి వెళ్ళిపోయి ఆక్రమణలు జరుగుతున్నాయి. దానివల్ల పంటకు కూడా ఈ తగ్గిపోవడం వల్ల పాడడానికి కూడా కొంతమంది ప్రజలు రావడానికి అనుకాడుతున్నారు. ఇది ఏమైనా ఎక్కడైనా ఇలాంటివి జరిగితే వెంటనే ఎంఆర్ఓ గారికి అక్కడ కంటే పోలీస్ స్టేషన్ కి అక్కడ లోకల్ పంచాయతీకి తెలియజేయడం మా డిపార్ట్మెంట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడో జీడి తోట వేసిన తోటలు ఇవి, అది ఎటువంటి గురి కాకుండా అక్కడ లోకల్ ఉన్న పంచాయతీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అక్కడ కాపాడుకోవాలి. ఇది రాను రాను భవిష్యత్తులో మొత్తం ఈ తోటలని కనుమరుగు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ తోటల్ని మనం ఇప్పుడు అరికట్టలేకపోతే భవిష్యత్తులో పర్యావరణానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అది ఆ తోటలు ఉండడం వల్ల ఇదివరలో చాలా వర్షాలు పడేవి. ఇప్పుడు రాను రాను కూడా ఎండలు కూడా ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ వచ్చిందంటే మన వాతావరణమే చూడాలి. ఇలాంటి పర్యావరణంకి ఎప్పుడో వేసిన 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేసిన జీడి తోటలు అనవసరంగా ఈ ఆక్రమణకు బలైపోయి మొక్కలు తీయడం వల్ల అక్కడ పలసాయం పోతుంది, పర్యావరణం కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రజలు ఈ లోకల్ పంచాయతీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు దీన్ని ఆలోచించి రెవెన్యూ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఇటువంటి ఆక్రమణలు జరగకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి తోటలు కొండలు కాపాడుకోవలసిందిగా నేను ఫారెస్ట్ రేంజర్గా నా బాధ్యతగా నేను చెప్తున్నాను. ఎటువంటి ఇలాంటి ఆక్రమణ జరిగినా మాకు తెలియజేసిన ఎడల అక్కడ లోకల్ పంచాయతీకి, అక్కడ ఎంఆర్ఓ గారికి, పోలీస్ స్టేషన్కి మా డిపార్ట్మెంట్ తరఫున రిపోర్ట్ చేస్తాం. తర్వాత మా డిఎఫ్ఓ గారు ద్వారా పై అధికారులకి తెలియజేస్తాం. కావున ఎటువంటి ఇలాంటి ఏమి అక్రమం జరిగినా మాకు తెలియజేస్తే మా యొక్క రిపోర్ట్లు స్టేషన్కి, ఎంఆర్ఓ గారికి, మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఏదైతే ఉందో ఒక్కొక్క మొక్క వయసు ఇంచుమించు 30-30 సంవత్సరాలు అయితే ఉంది. ఈ క్రమంలో ఒక ఏదైతే పాట వస్తుందో, అంటే ప్రతి సంవత్సరం ఏదైతే జీడి మావిడికి టెండర్ల రూపంలో వస్తారో ఆ రోజే వాటిపైన దృష్టి పెట్టి ఆ తర్వాత పాడైపోయిన తర్వాత అసలు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే లేదు, అలాగ మన పర్యవేక్షణ లోపించింది కాబట్టి ఈ ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆక్రమదారులు ఈ దీనికి వాళ్ళకి సులువైపోతుందండి దాన్ని అంత చేయడానికి. కాబట్టి దీనిపైన ఎటువంటి చర్యలు ఎక్కడి నుంచి ఏం చేసుకుంటున్నాయి, ఎటువంటి చర్యలు చేపడతారు? ఇప్పుడు ఏంటంటే ఇది పాట ఏంటంటే 6 మాసాల్లో పాట క్లోజ్ అయిపోవడం, ఉన్న బ్యాలెన్స్ 6 మాసాల్లోనే దానికి ఆక్రమం అయిపోవడం, దాని మీద ప్రొటెక్షన్ లేకపోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు దీనికి ఏదో రకంగా మీటింగ్ పెట్టుకొని తగుపై చర్య మటు తీసుకోవడానికి మేము అందరం కూడా ఆఫీసర్లకు అందరికీ తెలియజేసి దీనికి తగ్గ చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. అదే సార్, ఇప్పుడు ఇందులో వచ్చినప్పటి ప్రతి ఇప్పుడు వచ్చినప్పుడు ఏదైతే రాబడి ఉందో ఈ రాబడిని 60-40 పరంగా లేదనుకుంటే పంచాయతీలకు సగం అమౌంట్ అంటే ఒక 40% అమౌంట్ ఇస్తున్నప్పుడు కూడా పంచాయతీ వాళ్ళు ఇట్ల సెలవు తీసుకోవడం గల కారణం ఏంటంటే పంచాయతీ వాళ్ళు వాళ్ళకి వచ్చిన అమౌంట్ పంచాయతీ డెవలప్మెంట్ ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఈ అమౌంట్ వస్తుంది, కొండలు కాపాడుకునే బాధ్యత మీకు ఉంది, వాళ్ళు కొంచెం మోటివేషన్ చేసి ప్లాంటేషన్లన్నీ కూడా కాపాడవలసిన బాధ్యత మీకు ఉందని వాళ్ళకి వివరంగా ఈ ఫండ్స్ని ఆ కొండ మీద వినియోగిస్తే భవిష్యత్తులో ఇటువంటి జరగవని నా ఉద్దేశం. దీనిపైన యాక్షన్ తీసుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎక్కడైతే ఇలాంటి అక్రమం జరుగుతుంటే మేము వెంటనే ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం, స్టేషన్కి రిపోర్ట్ ఇస్తాం, పై అధికారులు డిఎఫ్ఓ ద్వారా కలెక్టర్కి, జేసీ గారికి తెలియజేస్తాం. ఏదేమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఈ కొండ మెట్ట ప్రాంతాల్లో ఏదైతే ప్లాంటేషన్ సంబంధించి ఉందో పంచాయతీతో పాటు డిపార్ట్మెంట్ కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. కాబట్టి దీన్ని పరిరక్షించి కాపాడుకున్న బాధ్యత పంచాయతీకి ఉంది. కాబట్టి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దానిపైన శ్రద్ధ చూపించి ఈ ప్లాంటేషన్ కాపాడాలని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కాపాడిన పరిస్థితుల్లో పై అధికారులకి ఈ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి సమాచారం చేరవేసి వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.